విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జరుగుతున్న వైసీపీ చేస్తున్న పాదయాత్రకు తాను పూర్తి మద్దతునిస్తున్నానని తెలిపారు నగరి ఎమ్మెల్యే రోజా. స్టీల్ ప్లాంట్ అనేది ఒక ప్రాంతానికి చెందింది కాదని, అందరికీ దీనిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఉందని రోజా అన్నారు. అందుకే చిత్తూరు జిల్లా నుంచి విశాఖ వచ్చి తన సంఘీభావం తెలుపుతున్నానని రోజా తెలిపారు. ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఆ రోజు కాపాడుకోవడం జరిగింది. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం దాన్ని ప్రైవేటీకరించాలి అంటే ఎవరు ఒప్పుకునే పరిస్థితిలో లేరు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ఆయన దీన్ని కాపాడాలని ఒక ఉక్కు సంకల్పంతో ఉన్నారు అనేది అందరూ కూడా గమనిస్తున్న విషయం. ఈరోజు విశాఖ నడిబొడ్డు నుంచి ప్రజల సెంటిమెంట్ని కేంద్ర ప్రభుత్వం తెలుసుకోవాలి, ఈ ప్రైవేటీకరణ ఆపాలి అని చెప్పి ఈరోజు ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరఫున మరి విజయసాయిరెడ్డి గారు చేపట్టిన ఈ పాదయాత్ర, మరి పరిరక్షించాలి స్టీల్ ప్లాంట్ అని చెప్పి చేపట్టిన ఈ పాదయాత్రకి విశేషంగా ప్రజలందరూ కూడా సంఘీభావం తెలియజేసి ఈరోజు మీరు చూస్తే విశాఖ లో ఎలాగైతే సముద్రం ఉందో రోడ్డు మీద కూడా సముద్రం ప్రవహిస్తుంది అన్నట్టు జన ప్రవాహంతో మనం చూస్తున్నాం. ఇది ఒక ప్రాంతానికి చెందినది కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఒక సెంటిమెంటు. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. కాబట్టి నేను రాయలసీమ వాసి అయినా, చిత్తూరు ఎమ్మెల్యే